सवेरा टाउनशिप की जानिब से एक और बेहतरीन व फखरिया पेशकश। शमशाबाद से महज 15 किलोमीटर की दूरी पर सोलीपेट विलेज चंदन वैली आईटी हब के बिल्कुल करीब में एक नया वेंचर लॉन्च किया गया, महज 5,500 रुपए पर स्क्वायर यार्ड। स्टेट लाइब्रेरी के इंतहाई ज्यादा डेडिकेटेड व डायनेमिक और इंतहाई ज्यादा हमदर्द व मिलनसार शख्सियत के चेयरमैन डॉक्टर रियाज जोशीदीपेट डिस्ट्रिक्ट लाइब्रेरी का दौरा करने के लिए आए हुए थे। डॉक्टर रियाज ने कहा कि हुकूमत ने तेलंगाना समाज को नॉलेज सिटी में तब्दील करने की सिमत में अपना बेहतरीन कदम उठाया है और इस सिमत में आगे बढ़ रहे हैं। इन्होंने कहा कि लाइब्रेरी की तामीर इस तरह की जाएगी कि मेट्रोपॉलिटन सिटी ताकि सिद्दीपेट ज़िला एक मियार बन जाए। वाजिर है नासरीन के डॉक्टर रियाज जो कि नौजवान नस्ल की आगे बढ़ने और इनकी तरक्की के लिए काफ़ी ज़्यादा फिक्रमंद रहते हैं। डॉक्टर रियाज का मानना है कि नौजवान नस्ल ज़्यादा से ज़्यादा लाइब्रेरीज का इस्तेफादा हासिल करे ताकि यहां से भरपूर तरीके से नॉलेज गेन की जा सके। इन्होंने कहा कि लाइब्रेरीज जो कि एक जनरेशन को दूसरे जनरेशन को जोड़ने के लिए बेहतरीन एक कड़ी का काम करती है। डॉक्टर रियाज ने तमाम आवाम की भलाई को मद्देनज़र रखते हुए लाइब्रेरीज़ की तरक्की के लिए बहुत ही ज़्यादा जस्तजू कर रहे हैं और बहुत ही ज़्यादा फिक्रमंद रहते हुए हुकूमत से मुकम्मल नुमाइंदगी भी कर रहे हैं। पेश है एशियन टीवी न्यूज़ ब्यूरो रिपोर्ट। रेवंत रेड्डी गारु गौरव मंत्रिवर्यु पोन्न प्रभाकर गारी सारथ्यंलो तेलंगाणा समाजान्नि ज्ञान समाजंगा मार्चा क्रमंलो भागंगा ई रोज तेलंगाणालो उन्न अन्नि पूर्व ग्रंथालयाल्नि సందర్శించి తద్వారా గ్రంథాలయ అభివృద్ధి ద్వారా తెలంగాణ యువతకి ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే క్రమంలో భాగంగా హుస్నాబాద్ను సందర్శించడం జరిగింది. స్థానిక పెద్దలు కాంగ్రెస్ నాయకులు గైడెన్స్ మేరకు హుస్నాబాదు గ్రంథాలయాలకు సంబంధించి హుస్నాబాదు గ్రంథాలయ విస్తరణలో భాగంగానే హుస్నాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉండే గ్రామాలు హుస్నాబాదు నియోజకవర్గానికి సంబంధించిన విజ్ఞానవంతులు యువకులు వారి భాగస్వామ్యాన్ని పెంచడంలో క్రమంగానే గ్రంథాలయ భవనం ఏదైతుందో దానికి అదనపు నిధుల కోసము ఈరోజు మేము ఒక ప్లాన్తో ఉన్నాం. ఎందుకోసం అంటే హుస్నాబాద్ మొదటి నుంచి కూడా ఫ్యూడల్ సమాజానికి వ్యతిరేకంగా ఒక చైతన్యవంతమైన గొంతుకలతో కూడుకున్న భూమి ఇది. ఆ నేపథ్యంలోనే పొన్నం ప్రభాకర్ గారు లాంటి తెలంగాణ ఉద్యమకారులను ఈ ప్రాంత ఎమ్మెల్యేగా ఎన్నుకుని తద్వారా మంత్రివర్గంలోకి వారిని తెలంగాణ సమాజం కోరిక మేరకు చేర్చుకొని ఈ ప్రాంతం ఏదైతుందో తన విశాలత్వాన్ని తన పోరాట వారసత్వాన్ని కోరుకుంది. త్వరలోనే మేము ఈ గ్రంథాలయ నిర్మాణం ఏదైతుందో అది చివరి దశలో ఉంది, త్వరలో దాన్ని పూర్తి చేస్తాం. చేసి ఈరోజు హైదరాబాదులో వరంగల్లో పెద్ద పెద్ద గ్రంథాలయాలు ఏవైతున్నాయో వాటికి ధీటుగా వాటికి సమానంగా ఈ గ్రంథాలయాన్ని తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తాం. అలాగే హైదరాబాద్లో విద్యార్థులకు ఎన్ని మ్యాగజైన్స్, ఎన్ని న్యూస్ పేపర్స్, ఎన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించిన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయో అవన్నింటినీ కూడా హుస్నాబాద్ కేంద్రంగా మేము ప్రధానంగా ఆ గ్రంథాలయాన్ని తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తాం. మీ ద్వారా పొన్నం ప్రభాకర్ గారు గ్రంథాలయ కేంద్ర కార్యాలయానికి వచ్చినప్పుడు హుస్నాబాద్కి సంబంధించిన గ్రంథాలయం మీద నాతో కాసేపు చర్చలు చేశారు. గౌరవ మంత్రివర్యుల అభిప్రాయం మేరకు ఖచ్చితంగా హుస్నాబాద్ని ఈ మొత్తం టోటల్గా మనకి సిద్దిపేట జిల్లాలో ఒక జ్ఞాన సమాజంగా మార్చే క్రమంలో రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్గా వారి ఆదేశాలు అట్లాగే వారి సూచనలను పాటిస్తాం. త్వరలోనే మేము ఏ జాబ్ క్యాలెండర్ అయితే ప్రకటించామో ఆ జాబ్ క్యాలెండర్ ప్రిపరేషన్లో భాగంగా అవసరమైన పుస్తకాలు, అవసరమైన పీరియాడికల్స్, అవసరమైన పత్రికలు అట్లాగే కొంతమంది నిష్ణాతులను తీసుకొచ్చి హుస్నాబాద్ కేంద్రంగా మేము ఫ్రీ క్లాసెస్ చెప్పే ప్రయత్నం చేస్తాం. ఏ తెలంగాణ జ్ఞాన సమాజాన్ని నిర్మించాలని మేము ప్రయత్నం చేస్తున్నామో ఆ జ్ఞాన సమాజంలో భాగంగానే తెలంగాణ ఉద్యమకారులకు ఈరోజు ప్రాతినిధ్యం వహిస్తున్న పొన్నం ప్రభాకర్ గారు మంత్రివర్గంలో ఖచ్చితంగా వారి నియోజకవర్గ అభివృద్ధి కూడా మా బాధ్యతగానే మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి మీ ద్వారా ప్రజలకి, ప్రజాస్వామ్యవాదులకి, పుస్తక ప్రియులకి, ప్రధానంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి మా సూచన ఏంటంటే ఈ గ్రంథాలయానికి సంబంధించిన సర్వీస్ని ఉపయోగించుకోండి. మీ లక్ష్యాన్ని సాధించే క్రమంలో మీతో పాటు మేము ప్రయాణం చేస్తాం. త్వరలోనే గౌరవ మంత్రివర్యులతో కలిసి ఆ గ్రంథాలయ భవన ప్రారంభోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లను మేము వేగవంతం చేయబోతున్నాం.
सवेरा टाउनशिप की जानिब से एक और बेहतरीन व फखरिया पेशकश। शमशाबाद से महज 15 किलोमीटर की दूरी पर सॉलीपेट विलेज चंदन वैली आईटी हब के बिल्कुल करीब में नया वेंचर लॉन्च किया गया। महज 5,500 रुपए पर स्क्वायर यार्ड, शमशाबाद सुल्तानपल्ली पर महज 9,000 रुपए पर स्क्वायर यार्ड, मार्केट, शॉपिंग मॉल, पेट्रोल पंप, इंजीनियरिंग कॉलेजेस, स्कूल, तमाम नामवर रिसॉर्ट्स और वैली से घिरा हुआ वेंचर रेडी फॉर कंस्ट्रक्शन, स्पॉट रजिस्ट्रेशन, क्लियर टाइटल वेंचर। मजीद तफसीलात के लिए राब्ता करें 9154992391। नाजरीन, क्या आप भी बालों के झड़ने, वक्त से पहले सफेद होने, चेहरे पर दाग धब्बे, कील मुहासे या फिर झुर्रियों से परेशान हाल है, या फिर दांतों के मसाइल से दो चार है, तो आपके सभी मसाइल का हल रेवास फेस एंड टीथ एस्थेटिक्स के पास मौजूद है। यहां पर बेहतरीन व तजुर्बेकार डॉक्टर लावण्या की जेर निगरानी में बेहतरीन एडवांस टेक्नोलॉजी व मशीनरीज का इस्तेमाल करते हुए बेहतरीन व 100% मुकम्मल कामयाब इलाज फराहम किया जाता है। मजीद तफसीलात के लिए सीधे चले आए, हमारा पता है मासअप टैंक फर्स्ट लांसर, फातिमा रफी रेसिडेंसी,